సార్. గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, డినేకి డిలేకి తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ మీరు రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అనేట ఆయన ఉన్నాడు, ఆయన అడుగుండ్రి సింపుల్గా. దీంట్లో ఏంది, యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హావ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ అయ్యి శ్రీశైలం అండ్ ఎన్ఎస్ఎన్ఎస్పి అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ 15/7/2021 15/7/2021లో ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష 15/7/2021. తర్వాత ఏమన్నారు వారు, బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్. దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు. దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి December 1 30 నాడు పోలింగ్ జరిగింది, 3 నాడు ఫలితాలు వచ్చినాయి. 1 డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా, ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడైనా చెప్పినా. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది, అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను, వీళ్ళ బాధ ఏంది అసలు, ఇప్పుడు అపజెప్ప వద్దనా, వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది, 100% ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము. పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళు నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష, అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు, ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈరోజు ఇక్కడికి వస్తే వీళ్ళకి ఎవరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో, వీళ్ళ మాటకు విలువలేదు మనుషులకు విలువలేదు. పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏమాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి, చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక ఎందుకంటే 10 జరిగిన పాపాలకు వారు కారణము, పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం, వారిని సభలోకి రమ్మనుండ్రి చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైకియండి అధ్యక్ష. వీరికి ఏ అధికారము ఏ హక్కు ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడుతూ వండ్రి, ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష. ఇంకో 2 విషయాలు వారు చెప్పినారు అధ్యక్ష. రాష్ట్రంలో 2 బాగా పెరుగుతున్నాయి అధ్యక్ష అని చెప్పారు, 1 అప్పులు పెరుగుతున్నాయని చెప్పారు అధ్యక్ష. మరి వారు ఏమైనా చదువుతారా, అధ్యయనం చేస్తారా, పరిశీలన చేస్తారా, లేక అలవోకగా అట్లాగే మాట్లాడతారా, ఏది మాట్లాడినా చెల్లదని అనుకుంటారా, అది వారి విజ్ఞత అధ్యక్ష. ఇటీవలని ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రి గారు సబ్మిట్ చేసినటువంటి ఎకనామిక్ సర్వే కావచ్చు, ఇతరతర రిపోర్ట్స్ కావచ్చు, రిపీటెడ్గా లేదు గౌరవ పార్లమెంట్ సభ్యులు అక్కడ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం రూపంలో కావచ్చు రిటర్న్ రిపోర్ట్స్ ప్లేస్ చేసినారు అధ్యక్ష పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతుండే సమావేశాలు.
ఇండియాలో ఉండే 2-3 బెస్ట్ ఫిస్కల్ ప్రుడెన్స్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఉంది. పరిమితికి లోబడి వీళ్ళ అప్పులు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అత్యధికంగా ఈ దేశంలోనే 1 స్టేట్గా ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి ఇచ్చిన నివేదికలో చెప్పినారు అధ్యక్ష. ఇది నా కవిత్వం కాదు, దెర్ ఆర్ రిపోర్ట్స్. ఇవన్నీ పేపర్లలో కూడా పబ్లిష్ అయినాయి. మరి బట్టి విక్రమార్క గారు పర్యటనలో ఉన్నారో ఏమో, వారు పాపం వారి దృష్టికి ఎందుకు రాలేదో నాకు తెలియదు. వచ్చి కూడా చెప్పకూడదు అనుకున్నారేమో తెలియదు. అది ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఒక్కసారి సందర్భంలో సంతోషం అన్నారు అధ్యక్ష. ఒకటే ఒక మాట, నేను వారిని గతంలో కూడా వేడుకున్నా, ఎందుకో వారి ప్రేమ మాకు అందలేదని. డెమోక్రసీలో అధ్యక్ష, నేను కూడా అపోజిషన్ మెంబర్గా ఉన్నా అధ్యక్ష, చాలా వాదించేవాళ్ళు. 70-80 నిమిషాలు నేను కూడా మాట్లాడిన అధ్యక్ష ఇదే సభలు. రెండూ చెప్పాలి అధ్యక్ష, ఎప్పుడు కూడా పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు. అది వారిని నేను పదే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కానీ వారు ఎందుకో గమనంలోకి తీసుకుంటలేరు. దాని ద్వారా వాళ్ళకి నష్టం వస్తుంది అధ్యక్ష, మాకు వచ్చేది నష్టం తక్కువ, వాళ్ళకు వచ్చేది ఎక్కువ. కలిపి చెప్పాలి అధ్యక్ష, ఇంత పెద్ద గొప్ప ప్రజాస్వామ్య వేదికలో మాట్లాడుతున్నప్పుడు మంచిని అభినందించి ఇంకా సప్లిమెంటేషన్ ఇంకా ఇది చేస్తే బాగుంటుందంటే జనం కూడా హర్షిస్తారు. కానీ మాది 2 కోట్ల కార్యక్రమం, ఇంకోటి ఏం లేదు అనే పద్ధతులు పోతే అది వారికి మంచిది కాదు. ఇప్పుడు నేను సలహా ఇస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మేము ఘంటాపథంగా ఇక్కడ చెప్పినాం, ఎలక్ట్రానిక్ డివైసెస్ పెట్టి ప్రదర్శన కూడా ఇచ్చినాం, ఇరిగేషన్ విషయంలో, వ్యవసాయం విషయంలో మా ప్రభుత్వానికి ఉండే కమిట్మెంటు, మేము అవలంబించిన పద్ధతి స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాం అధ్యక్ష. రీడిజైనింగ్ మేము చేసినామో అని చెప్పినాం, చేస్తున్నామో అని చెప్పినాం, చేసినాం అధ్యక్ష, ఇంకా కూడా చేస్తాం. వారికి ఎందుకు అది నచ్చలేదు పాపం, ఎందుకంటే వారి బండారం బయటపడుతుంది కాబట్టి. వారు చేయలేని పని మేము చేసినాం అధ్యక్ష, డెఫినెట్గా నేను రుజువులతో సహా చెప్తాను. ఫిజికల్ వెరిఫికేషన్స్ కూడా మనకు చాలా కమిటీస్ ఉన్నాయి శాసనసభలో, వెళ్ళి చూసుకోవచ్చు. కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, దానిలో పరిశీలన చేయొచ్చు. దాని ద్వారా అన్ని బహిర్గతం అవుతాయి. ఒకటే ఒక మాట అధ్యక్ష, ఆ రోజు సమైక్య పాలకులు భయంకరమైన వివక్ష తెలంగాణ మీద చూపిన విషయం మనకు తెలుసు. ఈ శాసనసభలో ఇక్కడున్న మంత్రులు, మేము ఆంధ్రం గొంతెత్తి గలమెత్తి ప్రజాక్షేత్రంలో కావచ్చు, అనేక లక్షల వేల మంది పాల్గొన్న బహిరంగ సభలు కావచ్చు, లేదా శాసనసభ వేదిక మీద కూడా కుండ బద్దలు కూడా చెప్పినాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, వచ్చిన తర్వాత దీన్ని సరిచేస్తాం, కరెక్ట్ పందాలో తీసుకెళ్తాం, 1 కోటి ఎకరాల మాగానాగా తెలంగాణను తయారు చేస్తామని చెప్పినాం అధ్యక్ష. 100కు 100% తూచా తప్పకుండా అదే ఆచరణలో మేము ముందు పోతా ఉన్నాం. ఎవరు ఏం చెప్పినా ఆ మార్గాన్ని వీడమని కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. బికాస్ వీఆర్ డిటర్మైండ్ టు అచీవ్ సర్టన్ గోల్స్. ఆ గోల్స్ డెఫినెట్గా అచీవ్ చేస్తాం, ప్రజల ముందు పెడతాం. న్యాయ నిర్ణేతలు, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజల అధ్యక్ష. అధ్యక్ష, నేను చాలా గర్వంగా చాలా సంతోషపడుతూ నాడు ఉద్యమ నాయకునిగా, నేడు ఈ రాష్ట్ర శాసనసభలో లీడర్ ఆఫ్ ద హౌస్గా చెప్తా ఉన్నా. అండ్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్, ఇది స్టోరీ కాదు. ఈ యాసంగిలో అధ్యక్ష, ఇప్పుడు కొనసాగుతున్న పంట 2014లో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడ్డది 12 లక్షల 23 వేల ఎకరాలు అధ్యక్ష. 2014 రాష్ట్రం వచ్చేనాడు. టుడే తెలంగాణ స్టాండ్స్ 1 ఇన్ ద కంట్రీ ఇన్ సెకండ్ క్రాప్ ప్యాడీ కల్టివేషన్. ఈరోజు అధ్యక్ష, రైట్ నౌ 52 లక్షల 28 వేల ఎకరాలలో వరి నాట్లు వేసి ఆ వరి చేను నిలబడున్నాయి అధ్యక్ష. ఎక్కడ 12 లక్షలు, ఎక్కడ 58 లక్షలు అధ్యక్ష. ఇది చెప్పరు విక్రమార్క గారు, ఇది పెరిగింది చెప్పరు. 1 తెలంగాణ అధ్యక్ష ఈరోజు, 2 24 లక్షల ఎకరాలతో తమిళనాడు. ఏ ఉమ్మడి ఆ రాష్ట్ర పాలకులు అన్నాడు మనం పరిహాసం చేసినరో, మీకు వ్యవసాయం చేయరాదని చెప్పినరో, ఇదే వేదిక మీద మాట్లాడినరో, ఆ రాష్ట్రం ఇలా 20 లక్షలతో ఉంది అధ్యక్ష 3వ ర్యాంకులో. మనం ఏ రాష్ట్రం నుంచి విడిపోయినామో ఆ రాష్ట్రం కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ వరి నాట్లు ఈరోజు తెలంగాణలో పడ్డాయి అధ్యక్ష. నేను గర్వంగా మనం చేస్తాం, ఎందుకంటే అధ్యక్ష మేము ప్రోత్సహించినాం. ఈ రిజల్ట్ ఊరికే మాటలతోని ఉపన్యాసాలతో రాదు అధ్యక్ష,
చాలా కష్టం చేస్తేనే సాధ్యమవుతుంది, అంత ఈజీ కాదు. మేము వ్యవసాయాన్ని ప్రోత్సహించినాం. వారి కాలంలో నీళ్లు పారినా పారకున్నా నీటి తీరువా దంచి వసూలు చేసినారు అధ్యక్ష, ముక్కు విండి మరీ వసూలు చేశారు. 141 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఉండే నీటి తీరువా నేనే రద్దు చేసిన అధ్యక్ష. మేము ఇలా నీటి తీరువాని ఎత్తేసినాం అధ్యక్ష, మేము పారించుకుంటూ ఎత్తేసినాం. దేర్ ఇస్ నో నీటి తీరువా ఇన్ ది స్టేట్. అది మీకు మాకున్న తేడా. ఉచిత కరెంటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రారంభించారు అధ్యక్ష. మేం చేసాం మనం మీకు చెప్పాం, మేము అట్లా డబ్బా కొట్టుకోం. వాస్తవానికి ఉచిత కరెంటు వ్యవసాయానికి ప్రారంభించేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఉచిత కరెంటు వారు ప్రకటించిన కానీ కరెంటు వచ్చేది కాదు అధ్యక్ష, అది ఉత్త కరెంటు కిందనే పోయేది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతుని కరెక్ట్. ఇప్పుడు ఆ పరిస్థితి టోటల్గా తారుమారైపోయింది అధ్యక్ష, అది ప్రజలకు తెలుసు. నేను మాట్లాడే మాట ఇక్కడ సభ్యులు కాదు అధ్యక్ష, గౌరవ సభ కాదు, తమరు కాదు, తమ ద్వారా ఈ మాధ్యమం ద్వారా ప్రజలు కూడా ఇప్పుడు వింటా ఉన్నారు లైవ్లో. మేము చెప్పేది కరెక్టా కాదా వాళ్ళు నిర్ణయిస్తారు. ఈరోజు 24 అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై, 24 అవర్స్ నిరంతరాయంగా. ఇంకా గర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో పీక్ లోడ్ అంటారు, అంటే అత్యధిక విద్యుత్ వినియోగాన్ని ఇంగ్లీష్లో పీక్ లోడ్ అంటారు అధ్యక్ష, కరెంట్ టెర్మినాలజీలో. 23 జిల్లాల రాష్ట్రం ఉన్ననాడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ యొక్క పీక్ రికార్డ్ వాస్ 13,135 మెగావాట్స్ అధ్యక్ష. దాన్ని కూడా దాటేసి విద్యుత్ శాఖ మంత్రి గారు ఈరోజే సమీక్ష చేసినారు ఉదయం. మనం ఇంకో 500 మెగావాట్లు ఎక్కువ సప్లై చేస్తామని అధ్యక్ష, ఓన్లీ తెలంగాణ స్టేట్లో, ఆనాటి 10 జిల్లాల తెలంగాణలో హై క్వాలిటీ పవర్ సప్లై అవుతా ఉంది. అప్పుడంతా ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు, జనరేటర్లు, ఇప్పుడు అవి లేవు అధ్యక్ష, వెతుకుదామంటే కూడా కనిపించవు. కాబట్టి ఫ్రీ పవర్ ఇస్తూ ఉన్నాం, అది క్వాలిటీ పవర్ ఇస్తూ ఉన్నాం, అన్లిమిటెడ్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. అన్లిమిటెడ్గా అంటే ఎంతవరకు పోయినామంటే అధ్యక్ష, అధికారిక కనెక్షన్లు ఉండేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరద కాలువకు సంబంధించిన మిత్రులు ఉన్నారు ఇక్కడ, బట్టి విక్రమార్క గారు ప్రస్తావించినటువంటి కోరుట్ల ఎమ్మెల్యే గారు ఉన్నారు, చొప్పదండి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వరద కాలం మీద అధ్యక్ష 100,000 మూటలు పెట్టుకుంటారు రైతులు. వరద కాలం అప్పుడు వట్టిపోయి ఉండేది, మేము ఇప్పుడు దాన్ని రిజర్వాయర్గా మార్చినాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతులకి ఇట్లా ఒత్తిడి నిండేటట్టుగా 1.5 TMC కెపాసిటీ రిజర్వాయర్గా మార్చి అద్భుతంగా ఆడ పవర్ సప్లై చేస్తూ ఉన్నాం. విద్యుత్ అధికారులు వచ్చినారు నా దగ్గరికి, సార్ దాని మీద మోటార్లు పెట్టుకున్నారు, పెట్టుకునేవా పాపం ఎకరం 2 ఎకరాలు ఉంటే పనిచేసుకుంటారు, బ్రతుకుతారు కదా వాళ్ళది, ఏమైనా పాకిస్తానా లేకపోతే ఇంకో దేశమా, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అని చెప్పినాం అధ్యక్ష. కాకతీయ కాలువ మీద కూడా మోటార్లు పెట్టుకున్నారు సార్, 1,000 మోటార్లు ఉన్నాయి, నీళ్ళు ముందు పోతలేవని చెప్పినారు నాకు. నేను చెప్పిన వాటిని కూడా మీరు డిస్టర్బ్ చేయకండి, పరిమిత గంటలని చెప్పండి, ఆ గంటలు వాడుకోమని చెప్పండి, వాళ్ళు మన రైతాంగం అని చెప్పినాం. రైతాంగం ఎడల ఇంత లిబరల్గా, అప్పుడేమో మోటార్లు కోసి తోసేసేది అధ్యక్ష వరద కాలువలు. ఇప్పుడు నా మాటలు వింటున్నారు వరదకాలం రైతులు, వరదకాలం ప్రాంతం రైతులు వింటున్నారు నా మాటలు. ఇవన్నీ నిజాలా కావో వాళ్ళకి తెలుసు ప్రజాక్షేత్రంలో. ఈరోజు వారికి అవి కూడా మేము లిబరల్గా పెట్టి సూర్యాపేట జిల్లాల కాకతీయ కాలువ వ్యవస్థను కలగన్న మా అధ్యక్ష, సుమారు 2,000 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష దాని మీద నీళ్ళు అక్కడ తీసుకుపోవడానికి. ఈరోజు నిండు గర్భిణిలాగా కాలువ 4.5 మాసాల పాటు నిరాఘాటంగా పారుతూ ఉంది అధ్యక్ష. వీటన్నిటి ఫలితంగా యాసంగిలో ఇలా 52 లక్షల ఎకరాలు సాగు చేయగలుగుతా ఉంది తెలంగాణ. ఆనాడు 12 లక్షలలో ఉంటే ఇలా 58 లక్షల ఎకర్స్ సాగు చేయగలుగుతా ఉంది, సగర్వంగా పంటలు పండిస్తూ ఉన్నది అధ్యక్ష. రేపు ఆర్థిక మంత్రి గారి ప్రసంగంలో ఇంకా చాలా విషయాలు వస్తాయి, బట్టి విక్రమార్క గారి కోరిక నెరవేరుతుంది. కొత్త విషయాలు అంటే కొత్త విషయాలు ఉండే అధ్యక్ష, గవర్నర్ స్పీచ్లో ఉండవు, బ్రాడ్ ఆవిష్కరణ ఉంటుంది, ఏం చేసింది ఏం చేయబోతుందనే అప్రోచ్ ఉంటుంది తప్ప డీటెయిల్స్ అన్నీ ఆర్థిక మంత్రి గారి బడ్జెట్ స్పీచ్లో వస్తాయి అధ్యక్ష. రేపు ఆ విషయాలన్నీ డీటెయిల్గా వస్తాయి అధ్యక్ష. ఇవి వాస్తవాలు. వారు పాలీ హౌస్ గురించి, తమరి గురించి కూడా ప్రస్తావించినారు. తమరు వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడే చెప్పినారు, ఎస్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్.